ఏ ఏ వస్తువులు నీటిలో మునుగుతున్నాయి ఏవి తేలుతున్నాయి అనే వాటిపైన ఒక చిన్న కృత్యం చేద్దాము దాని కోసం ఒక బీకర్ తీసుకుందాం నీరు మరియు కిరోసిన్ తీసుకుందాం గుండీలు గుండు సూదులు అగ్గిపుల్లలు చిన్న రాళ్ళు కాగితపు ఉండలు మైనపు ముక్కలు ఇసుక తీసుకుందాం ఒక బీకర్ తీసుకున్నాను దానిలో సగం వరకు నీరు పోస్తున్నాను నీటిలో 10 మిల్లీలీటర్ల కిరోసిన్ పోస్తున్నాను తీసుకున్నటువంటి ఒక్కొక్క పదార్థాన్ని ఈ యొక్క నీరు మరియు కిరోసిన్ యొక్క మిశ్రమంలో పోద్దాము ఏంటవి 2 బుండీలు ఈ మిశ్రమంలో ఏమా తర్వాత గుండు సూదులు ఆ మిశ్రమంలో ఏమా నెక్స్ట్ రాళ్ళు నెక్స్ట్ పేపరు ఉండలు నెక్స్ట్ మైనపు ముక్కలు ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఒకసారి కలిపి పెట్టేద్దాము ఇవన్నీ కూడా కలిసిపోతుంది ఒకసారి చూడండి అన్నీ అన్నిటినీ కలుపుతున్నాం కదా మనము ఓకే ఇలా కలిపి చూద్దాం దీన్ని కదపకుండా ఇలాగే కొద్దిసేపు ఇలా ఉంచుదాం రాళ్ళు ఎక్కడున్నాయి నీటిలో మునిగాయా తేలాయా గుండు సూదులు నీటిలో మునిగాయి గుండీలు ఎక్కడున్నాయి నీటిలో మునిగినవి గుండీలు రాళ్ళు గుండు సూదులు నీటిలో మునిగినవన్నీ కిరోసిన్లో మునిగాయా పేపర్ ఉండలు ఎక్కడున్నాయి కిరోసిన్లో మునిగాయి అగ్గిపుల్లలు ఎక్కడున్నాయి కిరోసిన్లో మునిగాయి నీటిలో తేలాయి మరి మనం తీసుకున్న మైనం ఎర్రగా ఉన్నటువంటి మైనం చూడండి ఎక్కడుంది కిరోసిన్లో మునిగింది నీటిలో తేలాయి ఇసుకని కూడా ఈ మిశ్రమంలో వేద్దాము ఏమవుతుందో చూద్దాం ఇసుక ఏమైంది ఇసుక ఏమైంది కిరోసిన్లోనూ నీటిలోనూ మునిగింది ఇలా కొన్ని వస్తువులు నీటిలో మునుగుతాయి మరికొన్ని తేలుతాయి నీటిలో తేలాయి నీటిలో తేలిన వస్తువులు మరికొన్ని ద్రవాలలో మునుగుతాయి దీని అంతటికీ కూడా కారణము సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువ ఉన్న వస్తువులు నీటిలో మునుగుతాయి కాబట్టి నీటి సాంద్రత కన్నా ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలు ఏంటి ఇక్కడ ఇనుప గుండు సూదులు గుండీలు రాళ్ళు మైనం కింద మునిగిందా మునగలేదు మరి పైన ఉంది కదా మరి అది ఇసుక నీటి సాంద్రత కన్నా తక్కువ సాంద్రత ఉన్న పదార్థాలు ఏంటి ఇక్కడ అగ్గిపుల్లలు మైనం కాగితపు ఉండలు కిరోసిన్ సాంద్రత కన్నా ఎక్కువ సాంద్రత ఉన్న పదార్థాలు ఏంటి ఇక్కడ గుండీలు రాళ్ళు ఇసుక అగ్గిపుల్లలు
కాగితపూండ్లు మైనం రాళ్ళు గుండీలు గుండెసూదులు ఇసుక ఓకే ఏదైతే అధిక సాంద్రత ఉంటుందో అది మునుగుతుంది ఏదైతే అల్ప సాంద్రత ఉంటుందో ఆ అధిక సాంద్రత ఉన్న దానికన్నా కూడా పైన తేలుతుంది